ఎన్నో విషయాలు వివరించి చెప్పారు అయితే పోరాటం ద్వారానే ఏదైనా సాధించుకుంటామనేటువంటిది బాబాసాహెబ్ ఇచ్చినటువంటి మెయిన్ హక్కు ఆ హక్కు ఏదైతే పోరాటం ఉన్నదో ఆ పోరాటాలు చేస్తేనే మన యొక్క సమస్యలు పరిష్కారం అవుతాయని మీరు రుజువు చేశారు పోరాటాల ద్వారా అంతచేత అలాగే మిగతా ఆర్గనైజేషన్స్లో కూడా మరి అందరూ కలిసికట్టుగా పోరాటాలు చేయాలని కూడా మీరు ఒక పిలిపిచ్చారు చాలా సంతోషము దాని కొరకు మన యొక్క ఈ మాస్టర్కి అంబేద్కర్ టీవీ అండ్ స్నేహా టీవీ కూడా మీకు ఇతోతంగా మరి సహకరిస్తుంది తప్పనిసరిగా ఫ్యూచర్లో మీరు మీరు ఇచ్చినటువంటి ఒక ప్రపోజల్ని దాన్ని ఎలాగ చేద్దామనేది కూడా ఆలోచిద్దాం తర్వాత ఈ యొక్క చర్చా వేదికలో మరొక ముఖ్య అతిథి మన రమణ గారు మన ట్రైబుల్ అసోసియేషన్ నుంచి చాలా పోరాటాలు చేసినటువంటి వ్యక్తి ఈ రిజర్వేషన్లు ఏ రకంగా అమలు అవుతున్నాయి అమలవా పోతే వారు ఏ రకంగా పోరాటం చేశారో వారు కూడా క్లుప్తంగా ఇప్పుడు కొన్ని విషయాలు వివరించాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా నా పేరు పివి రమణ అండి ఆల్ ఇండియా ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ సెక్రటరీ జనరల్ మొదట నేను ఈ యొక్క స్నేహా టీవీ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే ఈ మంచి అవకాశం ఇచ్చిన మన పెద్దలు రామకృష్ణ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు జేభీములు తెలుపుకుంటున్నాం మాది పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఈ యొక్క ఆల్ ఇండియా ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ స్థాపించబడింది కుంభారంగారావు గారు ఆయన స్థాపించారు తరువాత ఇండ్ల ఆంజనేయులు గారు ఆయన కూడా వచ్చి ఆయనకు తోడై దీన్ని అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్ళారు ఆ తర్వాత నేను ఇంకా ఎంతోమంది మహానుభావులు ఈ సంఘంలో చేరి జాతి ఉద్ధరణ చాలా పాటుపడ్డారు వారందరికీ ఈ శుభ సందర్భంగా ప్రత్యేకమైన ధన్యవాదాలు జయభీములు తెలుపుకుంటున్నాను ఈ యొక్క రిజర్వేషన్ ఈరోజు మన రిజర్వేషన్ విధాన అమలు రిజర్వేషన్ అనగానే చాలామంది దీన్ని అపోజ్ చేస్తూ ఉంటారు కొంతమంది గిట్టని వాళ్ళు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదో కొన్ని కులాలకే అయినా కులాన్ని బట్టి రిజర్వేషన్ పెట్టలేదు మన రాజ్యాంగం సమానత్వం పైన ఆధారపడింది అంటే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ సామాజిక సామాజిక ఆర్థికంగా రాజకీయంగా ఇంకా ట్రైబల్స్ అయితే కల్చరల్ పరంగా అన్ని విధాలుగా డెవలప్ కావాలి అందరూ సమానంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క రిజర్వేషన్ పెట్టడం జరిగింది ముఖ్యంగా ఏదో కేవలము రిజర్వేషన్ను ఎస్సీ ఎస్టీ వాళ్ళకే పెట్టారు అనుకోవడము చాలా మూర్ఖత్వం ఈ రిజర్వేషన్ అనేదాన్ని ఏదైతే భారతదేశంలో మనువు రచ మను రచించినటువంటి గ్రంథాన్ని ఫాలో అవుతున్నారో దానికి ఎంతోమంది గురి అయి ఎన్నో అవమానాలకు బ ఇబ్బందులకు గురయ్యారు అందులో ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలే కాకుండా మహిళలు ముఖ్యంగా ఎంతో బాధపడ్డారు అలాగే వికలాంగులకు కూడా ఆయన రిజర్వేషన్ కల్పించడం జరిగింది బీసీ వాళ్ళకు కూడా రిజర్వేషన్ కల్పించడం జరిగింది మరి కేవలం ఎందుకో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి రిజర్వేషన్ కల్పించినట్టుగా ఈ యొక్క అనుకోవడం చాలా తప్పు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కేవలము కొందరి వాడు కాదు ఆయన అందరి వాడు అందరి కోసం పాటుపడ్డాడు కేవలము ఈ భారతదేశంలో సమానత్వానికి తీసుకురావడానికే ఈ యొక్క రిజర్వేషన్ సిస్టాన్ని పెట్టడం జరిగింది కాబట్టి ఎవరైతే ఈ విధంగా వెనుకబడ్డారో వాళ్ళను కూడా ముందుకు తీసుకొచ్చి సమానం చేయాలనే ఉద్దేశంతో ఈ రిజర్వేషన్ను పెట్టడం జరిగింది ఈ యొక్క రిజర్వేషన్ అనేది రాజ్యాంగబద్ధమైన హక్కు దానికి రిజర్వేషన్ ఇన్ ప్రమోషన్లో కూడా రిజర్వేషన్ ఆరు వారం పెట్టడం జరిగింది ఆర్టికల్ సిక్స్టీన్ ఫోర్ ఏ ప్రకారం అంటే ఈ ప్రమోషన్లు అధిక వర్గానికి చెందిన వారు ఎక్కువ ఉండడం వల్ల ఈ యొక్క ఎస్సీ ఎస్టీలకు ప్రమోషన్లు సరిగా ఇవ్వటం లేదు హైపోస్టర్లలో నిష్పత్తి శాతం చాలా తక్కువ ఉంది కాబట్టి వీరికి ప్రమోషన్లలో కూడా రిజర్వేషన్ కల్పించాలనే ఉద్దేశంతో ఈ యొక్క సిక్స్టీ ఆర్టికల్ సిక్స్టీన్ ఫోర్ ఏ రాజ్యాంగ పెద్ద బద్దంగా పెట్టడం జరిగింది దీన్ని చాలామంది రిజర్వేషన్ ఇచ్చారు సరిపోదా మళ్ళీ ప్రమోషన్లో కూడా రిజర్వేషనా అని చాలామంది క్వశ్చన్ చేస్తూ ఉంటారు ప్రమోషన్ ఇవ్వాలంటే కొన్ని కొలమానాలు ఉంటాయి వాటిని ఆ యొక్క రిజర్వ్ ప్రమోషన్లకు ప్రమోషన్కు రాకుండా చేయడానికి వాళ్ళకు ఛార్జ్షీట్లు ఇవ్వడం కానీ ఏవో రకరకాలుగా ఇబ్బందులకు గురి చేస్తుంటారు కాబట్టి అత్యధికమైన పెద్ద పోస్టులలో ఈ యొక్క ఎస్సీ ఎస్టీ వాళ్ళు లేక లేకపోవడం చాలా ఇబ్బందికరమైన విషయం అందుకు కాబట్టి ఈ యొక్క ప్రమోషన్లో కూడా రిజర్వేషన్ పెట్టడం జరిగింది ఏదేమైనప్పటికీ ఈ రిజర్వేషన్ అనే దాన్ని పెట్టింది ఏదో ఉన్న ఉద్యోగాలన్నీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఇవ్వాలని కాదు జనాభా నిష్పత్తి ప్రకారమే నూటికి పదహైదు శాతము ఉద్యోగాలు అంటే ఒక కుటుంబంలో ఒక తండ్రికి ఐదు మంది సంతానం ఉంటే పది ఎకరాలు ఉన్నప్పుడు ఒక్కొక్కరికి రెండు ఎకరాలు వస్తుంది కానీ ఇక్కడ కొద్దిమందికే ఆ కొంద ఆరు ఎకరాలు ఒకరికి నాలుగు ఎకరాలు ఒకరికి ఇచ్చి మిగతా ముగ్గురికి ఇవ్వటం లేదు కానీ ఈ రిజర్వేషన్ ఆ విధంగా ఉండవద్దు అందరూ సమానంగా రావాలి అనే ఉద్దేశంతో నూటికి ఎస్సీ జనాభా ఎక్కువ ఉన్నా కూడా వాళ్లకు పదహైదు శాతము ఎస్టీ జనాభా ఇంకా ఎక్కువ ఉన్నా కూడా సెంట్రల్ అయితే సెవెన్ అండ్ హాఫ్ స్టేట్ అయితే సిక్స్ పర్సెంటేజు ఈ విధంగా ఒక వాళ్లకు వచ్చే రైట్స్ను వాళ్ళకు వచ్చే ఉద్యోగాల భాగాన్ని మాత్రమే రిజర్వేషన్ సిస్టమ్లు ఇస్తున్నారని ప్రతి ఒక్కరూ గమనించాలి అయినా ఈ యొక్క రిజర్వేషన్ సిస్టమ్ పెట్టినా రాజ్యాంగబద్ధంగా పెట్టినా కూడా ముఖ్యంగా ఏదైతే మనం ఇంతకుముందు అనుకున్నామో సామాజిక ఆర్థిక రాజకీయ వీటికి తోడు ఈ ట్రైబల్స్ కల్చరల్ని బట్టి కూడా ఈ యొక్క రిజర్వేషన్ సిస్టాన్ని పెట్టడం జరిగింది ట్రైబల్స్కు సెంట్రల్లో సెవెన్ అండ్ హాఫ్ స్టేట్లో సిక్స్ రిజర్వేషన్ ఉన్నా కూడా నిజంగా ట్రైబల్స్ ఈ యొక్క శాతాన్ని వినియోగించుకోవటం లేదు ఈ యొక్క ఆరు శాతంలో దాదాపుగా మూడు నాలుగు శాతం దొంగ సర్టిఫికేట్లతో అత్యధిక అత్యధికులు ఉన్నత కులానికి చెందిన వారు దొంగ సర్టిఫికేట్లు తెచ్చుకొని దాదాపుగా మూడు నాలుగు శాతము ఉద్యోగాలను వీరు అనుభవి వేరే వాళ్ళు అనుభవిస్తున్నారు అంటే ఇక్కడ ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రిజర్వేషన్ రూపంలో పెట్టారో ఆరు శాతాన్ని సెవెన్ అండ్ హాఫ్ శాతాన్ని వేరే కులానికి చెందిన వారు ఎక్కువ పర్సెంటేజీ వారు అనుభవిస్తున్నారు అంటే ఇక్కడ ఏదైతే మనం రిజర్వేషన్ విధాన అమలు ఉందో దాన్ని సరిగా అమలుపరచడం లేదు మరి రాజ్యాంగబద్ధంగా వచ్చినటువంటి దీనిని ప్రభుత్వాలు ఎందుకు ఖచ్చి తప్పనిసరిగా అమలుపరచడం లేదు వీటిని తప్పనిసరిగా ఖచ్చితంగా అమలుపరిచింటే దాదాపుగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో అయితేనేమి తెలంగాణలో అయితే దేశంలో ఉన్నటువంటి ఎంతోమంది ట్రైబల్స్ బాగుపడేవారు కాబట్టి ఈ యొక్క ప్రభుత్వాలకు ఈ యొక్క స్నేహ టీవీ ద్వారా మేము కోరేది ఏమిటంటే తప్పనిసరిగా ఈ యొక్క ఇంప్లిమెంటేషన్ ఈ అమలు విధానం కఠినంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం ఇప్పటికీ దాదాపుగా కేవలము రెండు రాష్ట్రాలలోనే అంటే ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఐదు వేలకు పైగా ఈ యొక్క దొంగ సర్టిఫికెట్లో ఉద్యోగాలు అయితేనేమి ఆర్థికంగా అయితేనేమి వేరే కులస్తులు అనుభవిస్తున్నారు ఏదైతే యాక్ట్ ఉందో ఆ యాక్ట్ సరిగా లేదు లేకపోవడం వల్ల ఈ విధంగా జరుగుతుంది మహారాష్ట్రలో ఉన్నటువంటి యాక్ట్ చాలా చక్కగా ఉంది చక్కగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు కాబట్టి మేము ప్రభుత్వాన్ని ఏదైతే మహారాష్ట్రలో ఉందో యాక్టు ఆ యాక్టును ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేస్తే దాదాపుగా చాలామంది ట్రైబల్స్ అదే మన ఆదివాసులందరము మేము అత్యధికంగా ముందుకు వెళ్ళగలమని ఇప్పటికే దాదాపుగా ఈ యొక్క దేశంలో సెంట్రల్ మినిస్టరు స్టేట్ మినిస్టర్లతో మొదలుకొని ఐఏఎస్ ఐపిఎస్ గ్రూప్ వన్ ఆఫీసర్లు గ్రూప్ టూ ఆఫీసర్లు క్లాస్ ఫోరు ఇట్లా ప్రతి దాంట్లో దొంగ సర్టిఫికెట్లో ఉద్యోగాలు చేస్తున్నారు కాబట్టి వారి మీద మేము ఈ యొక్క ఆల్ ఇండియా ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ నుంచి ఇప్పటికీ దాదాపుగా మూడు వేలకు పైగా మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కానీ ఇంతవరకు ఒకరిని కూడా సస్పెండ్ చేసిన బాపతి లేదు ఎందుకు ఇక్కడ మేము డిపార్ట్మెంట్ నుంచి కలెక్టర్ గారికి కంప్లైంట్ రాస్తే కలెక్టర్ గారు దాన్ని వెరిఫికేషన్ చేసి ఇతను తీసుకున్నటువంటి సర్టిఫికేటు దొంగ సర్టిఫికేటు ఇతని మీద యాక్షన్ తీసుకోండి ఇంతవరకు అనుభవించిన అటువంటి అమౌంట్ను మిగతా వాటిని రిటర్న్ తీసుకోండి పీనల్ ఫీనల్ ప్రకారం ఇతన్ని శిక్షించండి అని కలెక్టర్ గారు రాస్తే దాన్ని గవర్నమెంట్లో స్టే తెచ్చుకుంటున్నారు స్టే వెకేట్ చేపిస్తే హైకోర్టులో స్టే తెచ్చుకుంటున్నారు హైకోర్టులో స్టే వెకేటు చేపిస్తే సుప్రీంకోర్టులో కేసెస్ అప్పీల్కి వెళ్తూ ఆ విధంగా పోతున్నారు ఈ లోపల రిటైర్ అయిపోతున్నారు అంటే ఇక్కడ గిరి గిరిజనులకు ఎంత అన్యాయం జరుగుతుందో నేను మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను ఇది రిజర్వేషన్ విధాన అమలని నేను నేను చెప్పుకుంటూ ఇది తప్పనిసరిగా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలని ఎప్పుడైతే స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తారో అప్పుడే ఈ ట్రైబల్స్ అందరూ బాగుపడతారని అప్పుడే ఈ రిజర్వేషన్ విధానం అమలు చాలా బాగుంటుందని నేను మీ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మరొక్కసారి ధన్యవాదాలు జేబీములు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ రమణ గారు చాలా విషయాలు చెప్పారు ముఖ్యంగా మీ ఎవరైతే దొంగ సర్టిఫికెట్లు సంపాదించి అసలు ఇచ్చేదే మూడు పర్సెంట్ ఆరు పెర్సెంట్లో మూడు పర్సెంట్ వాళ్ళే అనుభవిస్తూ ఉంటే అగ్ర కులాల వాళ్ళు ఈ దొంగ సర్టిఫికెట్లతో ఇక రిజర్వేషన్లు ఫలితాలు మన వాళ్ళకి ఎప్పుడు అందుతాయి అనేటువంటిది మీరు చాలా చక్కగా వివరించారు అవన్నీ కూడా మీరు తప్పనిసరిగా ఈ సంఘాల యొక్క సమీకరణతోటి ఈ యొక్క పోరాటాలతోటి తప్పనిసరిగా మనం ఎండట్లని మరి అరికట్టి దాన్ని బాబాసాహెబ్ ఏదైతే ఆశించారో తప్పనిసరిగా మన వాళ్ళకి ఆ ఫలాలు అందించేటట్టు మనం సంఘాల ద్వారా మరి మనం నెరవేర్చవలసిన అవసరం ఎంతైనా ఉంది మీరు చేస్తున్నటువంటి పోరాటాలకి చాలా ధన్యవాదాలు అలాగే ఈ రోజున మన మధ్యలో ఇంకొక ముఖ్య అతిథి మన ఎస్పిఆర్ మల్లేష్ కుమార్ గారు మన తెలంగాణ స్టేట్ యొక్క ఎస్ ఎస్సీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అనేటువంటి చాలా ముఖ్యమైనటువంటి ఆర్గనైజేషన్ దాంట్లో వారు అధ్యక్షులుగా ఉండి వారు కూడా చాలా కాలం నుంచి ఈ యొక్క సమస్యల మీద పోరాటం చేస్తూ మరి రిజర్వేషన్ ఏ రకంగా ఇంప్లిమెంట్ అవుతుంది దాంట్లో అవ్వకపోతే దాన్ని ఏ రకంగా వాళ్ళు దాని గురించి పోరాటం చేశారు వారు కూడా క్లుప్తంగా మరి వారు చేసినటువంటి ఈ యొక్క రిజర్వేషన్లు బాబాసాహెబ్ చెప్పినటువంటి రిజర్వేషన్లు ఏ రకంగా మనం సాధించుకోవాలో సాధించుకున్నామో ఇంకా ఏమి చేయాలో వారు కూడా కొద్దిగా క్లుప్తంగా విన్వించాలని చెప్పి ఈ సందర్భంలో వారిని రిక్వెస్ట్ చేస్తున్నా ఈ మాస్టర్కి తరపు నుంచి చర్చా వేదికకు నాయకత్వం వహిస్తున్నటువంటి ఆహ్వానించినటువంటి రామకృష్ణ గారికి అదేవిధంగా ఈ చర్చలో పాల్గొంటున్నటువంటి హనుమంతరావు గారికి రమణ గారికి రమేష్ గారికి శ్రీనివాస్ గారికి నా యొక్క జయభీములు ముందుగా తెలియజేస్తా ఉన్నాను అయితే నేను షెడ్యూల్డ్ క్యాస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్లో నైన్టీన్ ఎయిటీ ఫైవ్ నుంచి పనిచేయడం జరుగుతుంది అప్పుడు నాగయ్య గారు జేపీ గారు రామకృష్ణ గారు ఎంవి సూర్యనారాయణ గారు అదేవిధంగా అప్పుడు నేను ఆ అసోసియేషన్లో ఎందుకు వచ్చినానంటే అప్పుడు నేను ఇబ్రాహీంపట్నంలో నేను పీడిఎస్లో పనిచేసే టైంలో కొంచెం వామపక్ష భావాలతో నేను ఉన్నటువంటి వ్యక్తిని కాబట్టి అప్పుడు మా గ్రామాలలో కొన్ని సంఘటనలు జరిగావి ఆ సంఘటనలు మేము వీళ్ళ దృష్టికి వెల్ఫేర్ అసోసియేషన్ దృష్టికి అదేవిధంగా తారకం గారు కూడా వాళ్ళందరి దృష్టికి తెచ్చే సందర్భంలో వీళ్ళు మాకు పరిచయం కావడము అప్పటి నుంచి నేను ఈ షెడ్యూల్ కులాల సంక్షేమ సంఘంలో పనిచేయడం జరుగుతుంది ఇప్పుడు ఎట్ ప్రజెంట్ నేను అందులో ప్రజెంట్గా చేస్తా ఉన్నాను అయితే చాలా ఉద్యమాలు మనం చేయడం జరిగింది షెడ్యూల్ కులాల సంక్షేమం తరపు నుంచే అన్ని సంఘాలను కలుపుకొని కూడా మనము ఈ రిజర్వేషన్ పాలసీ మీద కానీ అట్రాసిటీస్కి దాంట్ల మీద కానీ రకరకాల ఇష్యూస్ మీద చాలా ఉద్యమాలు మనము ఈ స్టేట్లో ఈ రాష్ట్రంలో చేయడం జరిగింది కొన్ని అనివార్య కారణాల వల్ల ప్రస్తుతం మాత్రం మనము ఆవిటిని ఈ కరోనా మామూలు ఇంకా రకరకాల ఇష్యూస్ కొన్ని ఏబీసీటీ లాంటివి కొన్ని సందర్భాలలో మనం కొంచెం తగ్గించుకున్నారు అయితే ఈ ఇటువంటి విషయాల్ని పక్కన పెడితే నేను రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఉన్నాను కాబట్టి రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఆ డిపార్ట్మెంట్లో ఏ విధంగా రిజర్వేషన్ అమలు అవుతుంది అక్కడ ఉన్నటువంటి చట్టాలు ఏంటి దాని గురించి కొంచెం నేను విఫలంగా చెప్పదలుచుకున్నాను అయితే రెవెన్యూ డిపార్ట్మెంటు ఇంచుమించు నేను కూడా స్వతంత్ర రాకముందు నుంచి ఉన్నది అయితే ఆ డిపార్ట్మెంట్లో అప్పుడు పటవారీ మాలి పటేల్ పోలీస్ పటేల్ అనేటువంటి వ్యక్తులతోనే అది వాళ్ళు వాళ్ళు చనిపోతే వాళ్ళ పిల్లలకు వాళ్ళ పిల్లలు చనిపోతే ఇంకా మనమలకు ఈ విధంగా కంటిన్యూ అవుతూ ఉండే మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ని ఇందిరాగాంధీ టైంలో మనకు కొంచెం రి రిజర్వేషన్ పెట్టారు ఈ డిపార్ట్మెంట్లో కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటే ఎట్లా ఉంటుందంటే కావలికర్ నుంచి కలెక్టర్ వరకు ఉంటుంది అదొక బాక్సిజం లాంటి డిపార్ట్మెంటు ఆ డిపార్ట్మెంట్లో ఎక్కడ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు ఉంటే వాళ్ళను నెగలనియరు మనకు అందరికీ తెలిసినటువంటి విషయమే ఎందుకంటే ఈ డిపార్ట్మెంట్లో పనిచేయాలంటే ఏ పటేలో ఏ పటవారో ఏ ఓసీ కులానికి సంబంధించినటువంటి వ్యక్తులు మాత్రమే ఇలా పనిచేయాల్సినటువంటి సందర్భాలు ఉన్నాయి అయితే ఇటువంటి సందర్భంలో మేము ఇటువంటి ఇష్యూస్ ఇట్లా జరుగుతున్నాయి సార్ అని మేము పెద్దలకు దృష్టికి తీసుకొచ్చినప్పుడు వాళ్ళు సలహా ఇచ్చారు ఏమంటే మీరు రెవెన్యూ డిపార్ట్మెంట్ల ఒక అసోసియేషన్ ఫామ్ చేయండి అప్పుడు మీరు ఒక ప్లాట్ఫామ్ ఉంటే ఆ ప్లాట్ఫామ్ ద్వారా మీ ఇష్యూస్ను ముందుకు తీసుకురావచ్చు అని మన పెద్దలు రామకృష్ణ గారు కానీ మన జేబీరాజు కానీ శంకరు పద్మరావు లాంటి వాళ్ళందరూ కలిసి మనకు ఒపీనియన్ ఇస్తే దాని ద్వారా మేము రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఒక తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అని చెప్పేసి ఒకటి స్టార్ట్ చేయడం జరిగింది ఆ తెలంగాణ రెవెన్యూ అసోసియేషన్ తరఫున మేము డిపార్ట్మెంట్కు రిప్రజెంటేటర్ ఇవ్వడము సిసిఎల్ఏకి ఇవ్వడము గవర్నమెంట్లు ఇవ్వడము మినిస్టర్లను కలవడము అప్పుడు ఏం చేశారంటే ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్లో ప్రమోషన్లు స్టార్ట్ చేశారు అంతకంటే ముందు ఎక్కడ ప్రమోషన్లు లేవు వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఇచ్చుకున్నారు అయితే ఇప్పుడు కూడా ఏముందంటే రెవెన్యూ డిపార్ట్మెంట్లా మా రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఏముందంటే ప్యానల్ పేరు మీద ఇప్పుడు జూనియర్ అసిస్టెంట్ నుంచి సీనియర్ రెసిడెంట్కి ఇవ్వాలి ఇవ్వాలంటే అక్కడ ఇంప్లిమెంటేషన్ లేదు అక్కడ అక్కడ రిజర్వేషన్ బెటర్ ఏందంటే అక్కడ సీనియార్టీ లిస్ట్ తీసుకొని సీనియర్టీ లిస్టుల వాళ్ళకి ఉన్న మనుషుల్ని అక్కడ సీనియార్టీ లిస్టులో ఇంక్లూడ్ చేస్తారు ఏదో చిన్న చిన్న అలిగేషన్స్ కానీ ఇంకేమన్నా ఉంటే వాళ్ళని పక్కన పెట్టి ఆ రెడ్యో ఇంకా వేరే కులాస్తులు ఎవరైనా ఉంటే వాళ్ళకు మాత్రం ఆ లిస్టులో సీనియార్టీ లిస్ట్ కన్ఫామ్ చేయడం జరుగుతుంది ఆ సీనియర్టీ లిస్టు ద్వారా వాళ్ళకి ప్రమోషన్ ఇస్తారు సీనియర్ అసిస్టెంట్ అయిన తర్వాత డిప్యూటీ తహసీల్దార్ కేడర్ రావాలి డిప్యూటీ తహసీల్దార్కి ఆడల్లా రిజర్వేషన్ ఉంది అది మన పిఎస్సీ ద్వారా కానీ ఎక్కడైనా కానీ మన కంపల్సరీ అక్కడ డైరెక్ట్ రిక్రూట్మెంట్ కాబట్టి అక్కడ ప్రమోషన్ ఇచ్చే ఇవ్వాలన్నా రిక్రూట్మెంట్ చేయాలన్నా రిజర్వేషన్ ఉంది అక్కడ కానీ అక్కడ కూడా రిజర్వేషన్ ఇవ్వరు అక్కడ కూడా సేమ్ పరిస్థితి అక్కడ నుండి తహసీల్దార్ కావాలంటే కూడా తహసీల్దార్కు ఎక్కడ కూడా రిజర్వేషన్ ఆడ కూడా ఏమంటారు ప్యానల్స్ అని పెడుతున్నారు ప్యానల్స్ ఎట్లా తయారు చేస్తారు మనకి యాన్యువల్ యాన్యువల్ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్స్ అని తెప్పించుకుంటారు ఇతను ఎక్కడ పనిచేశాడు ఏమేమి పనిచేశాడు అంటే జనరల్ యాన్యువల్ కాన్ఫరెన్స్ రిపోర్ట్లో ఏం చేస్తుండ్రు ఒక వేరే కులస్తులకు మాత్రం మంచిగా రాస్తారు అక్కడ అదే ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళైతే వాళ్ళకి ఎక్కడ కూడా వాళ్ళకు ఈ రిపోర్ట్స్ సరిగ్గా ఉండవు ఈ రిపోర్ట్స్ బేస్ చేసుకొని ఏం చేస్తారు పక్కన పెడతారు పక్కన పెట్టి వాళ్ళకి అక్కడ ప్రమోషన్లు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా డిప్యూటీ కలెక్టరు కలెక్టర్ దాకా కూడా అదే విధంగా అక్కడ సందర్భాలు ఎన్నో ఉన్నాయి అవి మనం ఎన్ని రిపోర్ట్లు ఇచ్చినా కానీ ఎన్ని రిప్రజెంటేషన్లు ఇచ్చినా కానీ దాన్ని పట్టుకున్న నాదుడే లేడు అయినా కానీ మేము చాలా పోరాటాలు చేశాము చాలా రిప్రజెంటేషన్లు ఇచ్చాము దీని మీద ఇప్పుడు ఎట్ ప్రజెంట్ మాత్రము మా రెవెన్యూ డిపార్ట్మెంట్ల ఎట్లా ఉందంటే దగ్గర దగ్గర మూడు వందల నాలుగు వందల చట్టాలు ఉంటాయి ఒక్క చట్టం చదవాలంటే ఇంచుమించు ఒక రోజంతా పడుతుంది ఒక ల్యాండ్ ఎక్విషన్ తీసుకుందాం ల్యాండ్ ఎక్విషన్ తీసుకుంటే ప్రైమరీ స్టేజ్ నుండి అవార్డు స్టేజ్ వరకు వచ్చే వస్తుందంటే ల్యాండ్ ఒక ల్యాండ్ పట్టదారి దగ్గర తీసుకుంటే అక్కడి వరకు మనం ఆ పట్టదారికి కాం కాంపెన్సేషన్ ఇచ్చే వరకు చూడాలంటే ఒకరినొకరు పదిహేను పడుతుంది ఎందుకంటే వాళ్ళు కోర్టుకు పోతారు మధ్యలో వాళ్ళకి అమౌంట్ తగ్గ తగ్గుతుంది ఈ రకరకాల ఇష్యూస్ వల్ల అదేమవుతుంది పెండింగ్ అవుతుంది ఇట్లా అదే కాకుండా ఇనామ్ ల్యాండ్స్ అని ఉంటుంది ఇనాం ల్యాండ్ అంటే ఎస్ ఎక్కువ మనకు ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకే ల్యాండ్స్ ఇస్తారు అక్కడ పని ఎవరైతే పని చేస్తారో వాళ్ళకి ఇచ్చారు అప్పుడు ఆ ల్యాండ్స్ను మనం పట్టా చేయాలంటే ఇప్పుడు వేరే వాళ్ళు మధ్యలో వచ్చి కొనుక్కుంటారు కొనుక్కున్న వాళ్ళకి చేస్తున్నారు కానీ మన సాకలి మంగలి కుమ్మరి కమ్మరి ఇట్లా రకరకాల మాలా మాదిగాల వాళ్ళు డప్పు కొట్టేటువంటి కులాస్తులకు ఇచ్చినటువంటి ఈ ఇనాం భూములను ఎక్కడ కూడా ఇస్తలే అవి మొత్తం ఇప్పుడు ఆక్యుఫై చేసుకొని పెద్దవాళ్ళందరూ దాని మీద గద్దలేక ఆలినరు అవన్నీ కబ్జా చేసుకున్నారు మన వాళ్ళు ఏమో ఉద్యోగాలు లేక ఇక్కడ ఉన్నారు అయితే ఈ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఈ ఉద్యోగాలు ఇస్తే ఈ ఉద్యోగాలి కింద వీళ్ళకి ఇస్తే వీళ్ళు ఇట్లనే యూనియన్లు పెడతారు పైకి వస్తారు అందరికీ వాళ్ళ కి వాళ్ళ వాళ్ళ సంఘం తరపు నుంచి వాళ్ళ ఎవరైతే విలేజ్లలో ఉన్నారో వాళ్ళు కూడా ఉద్యోగాలు రావడానికి ప్రయత్నం చేస్తారు కాబట్టి ఈ ఉద్యోగాలు రాకుండా ఏం చేయాలని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఒక ప్లాన్ చేసింది ఆ ప్లాన్ ఏంటంటే ప్రైవేటైజేషన్ ఈజీగా ప్రైవేటైజేషన్ చేసింది ఏది ఉన్నా ప్రైవేటైజేషన్ తర్వాత ఏంటంటే ఇంకోటి ఏంది టెంపరీ అపాయింట్మెంట్ టెంపరీ అపాయింట్మెంట్ ఏం చేస్తుండ్రు మా దగ్గర ఫిఫ్టీ పర్సెంట్ కంప్యూటర్ ఆపరేటర్ అని పెడతారు ఆ కంప్యూటర్ ఆపరేటర్లు ఎక్కడ కూడా రిజర్వేషన్ ఉండదు డైరెక్ట్ ఎవరిని ఒక ఓసీ అతనికి తీసుకొస్తారో అక్కడ పెడతారు అతను ఒక ఐదేళ్ళు కాగానే వానికి ప్రమోషన్ ఇస్తారు వాడిని ఇంకా తహిల్దార్ దాకా తీసుకొస్తారు అదేవిధంగా ఇప్పటికి కూడా కంటిన్యూ నడుస్తుంది దీని మీద కూడా మనము చాలా సందర్భాలు కూడా చెప్పడం జరిగింది దాని మీద కూడా ఎటువంటి సందర్భాలు లేవు దీనికి గవర్ మెయిన్ ఏంటంటే తెలంగాణ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి మన పెద్దలు అన్నట్టు కూడా మన ఎస్సీ ఎస్టీ వాళ్ళు చాలామంది కూడా ఉన్నటువంటి సంఘాలని పక్కన పెట్టి ఇంటికి పరిమితం అయిపోయాము అది దాంట్లో రకరకాల కారణాలు ఉన్నాయి మెయిన్ కారణం ఏంటంటే షెడ్యూల్ కులాల సంక్షేమ సంఘానికి కానీ కానీ ఇంకా కులాల సంఘాలకు కానీ చంద్రశేఖరరావు అనేటైన సీఎం గారు చాలా వ్యతిరేకం ఆయన మనం వాళ్లను పైకి రాకుండా ఈ దళిత సంఘాలను ఎక్కడైతే మనం అనుస్తామో వాళ్ళు రిజర్వేషన్ అడగరు వాళ్ళు ఏం చేయరు అని చెప్పేసి నాయకులను బ్లాక్మెయిల్ చేశారు యూనియన్లు అని జనరల్ యూనియన్లని పెట్టించాడు ఆ జనరల్ యూనియన్లో లీడ్ చేసే వాళ్ళు అందరు ఎవరు ఉంటారు అప్పర్ క్యాస్ట్ వాళ్ళే ఉంటారు అలా అలా ఒక ఎస్సీ ఎస్టీ బీసీ కానీ ఒక్కరిని కూడా అందులో ఇంటర్వ్యూ చేయనీయరు ఒకవేళ వచ్చినా కానీ వాని మీద ఏదో అలిగేషన్ పెట్టేసి పక్కన పెట్టి అసోసియేషన్ మంచిది కాదని అసోసియేషన్ పక్కన పెడతారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టీజీఓ 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 ఉంది తర్వాత ఇది టీఎన్జిఓ ఉంది రెవెన్యూ సర్వీస్ అని రకరకాల గవర్నమెంట్ సంస్థలు ఇవన్నీ గవర్నమెంట్ క్రియేట్ చేసినటువంటి సంస్థలు వాళ్ళ ద్వారా ఏం చేస్తారంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిఏ రావాలి ఇంక్రిమెంట్ కావాలి ఇంకేదో ఫిట్మెంట్ ఫిట్మెంట్ కావాలి పిఆర్సీ రావాలనుకుందాము అటువంటి అప్పుడు ఏం చేస్తారు మనలాంటి వాళ్ళని పిలవరు ఆ దళిత ఆ సంఘాలను పిలుస్తారు వాళ్ళు ఏం చేస్తారు వాడికి అడుగులకు అడుగులొతే అటువంటి సంఘాలు ఆ సంఘాల ద్వారానే వాళ్ళు పబ్బం గడుపుకుంటున్నారు వాళ్ళ ద్వారానే వాళ్ళు చేస్తారు కానీ మన వాళ్ళని పైకి దేవ లేదు అందుకే నేనేమంటున్నా అంటే ఈ వేదిక ద్వారా మనం అందరం కానీ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళం ఏకమైతే ఎయిటీ పర్సెంట్ మనం ఉన్నాం ఈ దేశంలో ఎయిటీ పర్సెంట్ ఉంటే మనం అధికారం వస్తే మనం తప్పకుండా మనమే వాళ్ళకి రిజర్వేషన్ ఇస్తాం ఇరవై పర్సెంట్ ఉన్నటువంటి వాళ్ళు దేశాన్ని పరిపాలిస్తున్నారు ఇరవై పర్సెంట్ ఉన్న పిఎంలు సీఎంలు గవర్నర్లు జడ్జీలు పొలిటికల్ లీడర్స్ అవుతున్నారు మనము అయితే కావట్లేదు ఒకవేళ మనం గిన ఒకవేళ ఆ విధంగా కానీ రిజర్వేషన్ తగినా మనకు పోస్టులు వచ్చినా కూడా ఆ పోస్టులు అధికార పార్టీ ఎవడుంటే వాళ్ళకే కానీ ఏ పొలిటికల్ పార్టీ నుంచి వాళ్ళని రిప్రజెంట్ చేస్తారో వాళ్ళకే వాళ్ళకి మాట్లాడుతున్నారు కానీ ఎక్కడైనా ఒక ఎస్టీ ఎస్టీల మీద ఏదైనా చిన్న ఇష్యూ జరిగితే వాళ్ళు వచ్చి కూడా ఒక్కరు కూడా మాట్లాడతలేరు దీనికి అన్నిటి కారణం ఏంటంటే వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు ఆ బ్లాక్మెయిల్ అంతా పోవాలంటే ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు మైనార్టీ ఎయిటీ సెవెంటీ పర్సెంట్ ఉన్నటువంటి వాళ్ళం ఏకమైతే మన చేతుల అధికారం వస్తే మనం తప్పకుండా దీన్ని వాళ్ళకే మనం రిజర్వేషన్ ఇచ్చే విధంగా మనము అవుతాము ఈ భూములన్నీ మన చేతులకే వస్తాయి ఈ ఆస్తులన్నీ మన చేతులకే వస్తాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ దీన్ని మీరు ముందుకు తీసుకుపోవాల్సిందిగా ఈ చర్చా వేదిక ద్వారా నేను తెలియజేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ మలేష్ గారు చాలా రెవెన్యూ సైడ్ జరిగేటువంటి ఘోరాలని చాలా విన్నవించారు చాలా సంతోషము అంతా ముఖ్యమైనటువంటి మన అతిథులంతా చెప్పేది ఏంటంటే మనం ప్రతి డిపార్ట్మెంట్లో ఏదో రకంగా ప్రాబ్లమ్స్ మనం ఎదుర్కొంటున్నాము అందుచేత అందరూ కలిసి పోరాడితే తప్పనిసరిగా సాధించుకోగలుగుతాము అందుకని దీన్ని ఒక యునైటెడ్ ఫైట్గా మూవ్మెంట్గా ముందుకు పోవాలనేది మన అది మన అందరూ కూడా ఒపీనియన్ చెప్తా ఉండటం జరిగింది అయితే ఇక ఇందులో ఇంకొక ముఖ్య అతిథి మన ఏపీఎస్ఆర్ మన తెలంగాణ ఆర్టీసీ నుంచి వచ్చినటువంటి నాయకులు మన గెడ్డం శ్రీనివాస్ గారు వారు కూడా ఆర్టీసీలో జరుగుతున్నటువంటి రిజర్వేషన్ పాలసీ ఏ రకంగా ఇంప్లిమెంట్ అవుతుంది దాని మీద మీరు ఏ రకంగా ఫైట్ చేస్తున్నారో క్లుప్తంగా వివరిస్తారని రిక్వెస్ట్ చేస్తాను ముందుగా మన స్నేహ టీవీ వారికి జైవిమ్లు నా పేరు గడ్డం శ్రీనివాస్ టీఎస్ఆర్టీసీ ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఏదైతే ఇప్పటి వరకు మరి ఈ రిజర్వేషన్లో కానీ అణచివేతలలో కానీ నేను మా డిపార్ట్మెంట్లోనే నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఎక్కువ ఉంటారు ఆ బాధలు మాకే ఉన్నాయని మేము అనుకుంటున్నాం కానీ ఇక్కడ సోదరులందరూ చూసేపరికి ఈ ప్రపంచాన్ని చూస్తుంటే ఇంకా బాధ ఇస్తుంది దీనికి బాధకు కార కారణం ఏంటంటే ముందుగా మనం రిజర్వేషన్ ద్వారా ఎడ్యుకేషన్ పొందినం ఉద్యోగాలు పొందుతున్నాం ఈరోజు నేను మన సమాజం గురించి తెలుసుకునేది చాలా తక్కువ ఇక్కడ ఉన్న మహానుభావులలో నేను టెన్ పర్సెంట్ కూడా ఇంకా తెలుసుకోలేదు ఏది తెలుసుకోవడానికైతే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి నేను ఆర్టీసీలో ఈ మన అసోసియేషన్ల విషయంలో కల్పించుకొని నా సొంతంగా నేను తెలుసుకోవడం జరిగింది అప్పుడు మరి రమణ గారు కూడా మా డిపార్ట్మెంట్లో ఉన్నారనుకుంటాను సో ఈ సీనియర్లు ఈరోజు చెప్తుంటే మరి మన సొసైటీ ద్వారా మన అంబేద్కర్ ఇచ్చిన ఫలాల ద్వారా పైకి వచ్చిన ఆఫీసర్లు ఎంతోమంది ఉన్నారు ఇక్కడ మనం ఎలాంటి పోరాటాలు చేసినా ఇక్కడ హైదరాబాద్ సరౌండింగ్లలో కానీ ఎక్కడన్నా కానీ ఆఫీసర్లను లెక్క పెట్టాలంటే వీళ్ళ మీద ఉన్నారు ఈ మన ఆఫీసర్లంతా ప్రమోషన్స్ కావాలంటే రిజర్వేషన్ కావాలి ఈరోజు ఉన్న ఆఫీసర్లలో వీళ్ళలాగా ఇప్పుడు వచ్చి ధైర్యం హనుమంతరావు గారు కానీ రమేష్ గారు కానీ శ్రీ మల్లేశ్వంగ్ గారు కానీ రమణ గారు కానీ రమణ గారు అంటే సొంత ప్రాక్టీస్ చేస్తున్నారు వీళ్ళైతే ఎంప్లాయీస్ మరి వీళ్ళు ఈ ఆఫీసర్లు అయ్యుండి కూడా వీళ్ళు వచ్చిన మరి వీళ్ళలాగా ఇంకా కొంతమంది వందల వందల మంది ఉన్నారు ఇప్పుడు మన సమాజం గురించి పట్టించుకోవాలంటే ఏళ్ళ మీద లెక్క పెడతానికి ఐదారు మంది ఉన్నారు కానీ లబ్ధి పొందడానికి మాత్రం వేల మంది ఉన్నారు వేల మందిలో ఎవరు కూడా మరి మన సమాజాన్ని ఇట్లా తీసుకొద్దాం మన మనం ఒకరికొకరు పే బ్యాక్ టు సొసైటీ అంబేద్కర్ ఇచ్చిన ఫలాలు మనం పొందుతున్నాం మనం పొందిన తర్వాత దాన్ని కంటిన్యూయేషన్ చేద్దాం మన ఐక్యత కూడా ఎవరు కూడా రావట్లేదు గతంలో ఇక రిజర్వేషన్ గురించి అంటే మా ఇంత ముందుకు మాకు ఆర్టీసీ చైర్మన్ సత్యనారాయణ గారు ఉండే ఆయన అంటారు అయ్యా నేను ఆ చైర్మన్గా ఉన్నప్పుడు ఎస్సీ వాళ్ళకు నైంటీ నైన్ పాయింట్ నేను రిజర్వే ఉద్యోగాలు ఇచ్చే రిజర్వేషన్ ఆ ఏ ఉద్యోగాలు ఊడోడాలు తూడోడాలి మరి నేను అక్కడే ఆయన సార్ మాకు ఆ నైంటీ నైన్ పర్సెంట్ మాకు ఆ తూడాలి ఉద్యోగాలు ఇచ్చే కన్నా టెన్ పర్సెంట్ అఫీషియల్ ఉద్యోగాలు ఇచ్చి నైంటీ నైన్ పర్సెంట్ జనరల్కి ఇచ్చేస్తే అయిపోతుంది కదా అయితే ఈరోజు ఏ ఏ రకంగా అయితే బ్రాహ్మణిజంలో ఉన్నది హండ్రెడ్ పర్సెంట్ రిజర్వేషన్ వాళ్ళు పొందుతున్నారు వాళ్ళ రిజర్వేషన్ వాళ్ళు పక్కా ఉండు చూసుకొని ఏదో గుళ్ళలో చెడగోపాలు పెట్టుకుంటూ మన సమాజాన్ని మోసం చేస్తూ బతున్నారు ఇక్కడ పూజలు పునస్కారాలు అయ్యే అఫీషియల్గా సంపాదించడానికి వాళ్ళు ఉన్నారు లాస్ట్కు వర్గానికి మనల్ కింద దిగజార్చి ఇది చేస్తున్నారు ఇదే మా ఆర్టీసీలో అయితే నానా రకాల బీపత్సలున్నాయి సార్ మీ ద్వారా మా బాధలు నేనేం చేయజేస్తున్నా అంటే ఈరోజు కూడా ఇక్కడ ట్రాఫిక్లో ఏం తెలియకుండా ఇప్పుడు ఎంఆర్ఆర్ సార్ కరెంటీలు రిపోర్ట్ అంటున్నారు ముందు గతంలో మాకు ఈడీలు మన వాళ్ళు ఈరోజు వచ్చారు కాబట్టి కొంచెం బాధలు చాలా తగ్గినాయి గతంలో యాజమాన్యులు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ వేరే వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకు నానా రకాల ఎంత మంచి కష్టపడి పొద్దున్న ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు చేసిన ఎంఆర్ఆర్ రిపోర్ట్ తప్పు రాసి నానా రకాల బీభత్సం చేసి వాళ్ళని ఇప్పటి వరకు కూడా ప్రమోషన్లకు అర్హులు కాకుండా చేసి పెట్టారు ఎప్పుడైతే యాజమాన్యం గతంలో యాజమాన్యం కూడా విన్నవించడం అయ్యా ఎస్సీ నేషనల్ కమిషన్ తీసుకొని వచ్చినాం ఎస్టీ నేషనల్ కమిషన్ తీసుకొని వచ్చినాం ఇంతవరకు కూడా ఈ యొక్క మియాపురుడు డిపోలో అంబేద్కర్ స్టాచ్యూ మన సంఘం తరఫున వాళ్ళు ఇనాగ్రేట్ చేస్తే దాన్ని తీసి వాళ్ళను పోలీసు కా కాంప్లైంట్ చేసి వాళ్ళని పోలీస్ స్టేషన్లో జైలుకు దియడం కూడా జరిగింది కానీ అలాంటిది ఇప్పటివరకు మరి మా ఎండి గారు ఎన్నిసార్లు చెప్పినా దాన్ని పట్టించుకోవడం లేదు ఇక్కడ ఎగ్జిక్యూటివ్లకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కానీ సిపిఎం మా లైజన్ ఆఫీసర్ ఇప్పుడు చాలా మంచి వాళ్ళు వచ్చారు గతంలో మాత్రం మన ఆఫీసర్లు మా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు ఇప్పుడు నలుగురికి నలుగురు మన దళిత వర్గం నుంచి ఉన్నారు ఇప్పుడు కొంచెం మా ఎంప్లాయీస్కి ఊరట కలిగింది గతంలో ఉన్నప్పుడు ఇంతకుముందు చెప్పారు సార్ హనుమంతరావు గారు చెప్పారు మాకు టెలిఫోన్ ఫ్రీగా ఇచ్చారు అంటే ఎప్పుడైతే ఎండిగా ప్రసాదరావు గారు ఉన్నారో ఎండిగా ఉన్నప్పుడు మాకు కూడా టెలిఫోన్ బిఎస్ఎన్ఎల్ నుంచి ఫ్రీగా ఇప్పించారు మళ్ళీ ఏదైతే వాటర్ ప్లాంటేషన్ పెట్టి ప్యూరిఫైర్ వాటర్ మా అందరికీ ఈరోజు ఆర్టీసీలో మేము ఫ్రీ టెలిఫోన్ వాడుతున్నాము ప్యూరిఫైర్ వాటర్ తాగుతున్నామంటే దానికి ప్రసాదరావు గారే కారణం కాబట్టి అంటే ఈరోజు కూడా ఇంత గతంలో ఈ నా దగ్గర వాయిస్ రికార్డు కూడా ఉంది అది మీ స్నేహ టీవీ వారికి కూడా ఇస్తాను ఏ ఏదైతే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ను ఉద్దేశించి ఒక లా ఆఫీసర్ జేకే మోహన్ లా ఆఫీసర్ అని ఆయన చాలా వల్గర్గా మాట్లాడాడు వీళ్ళకి ఏమంత వస్తుందో రిజర్వేషన్లో వచ్చిన వాళ్ళకు వీళ్ళకి ఏమి ఆ అఫీషియల్ పని గురించి ఏం తెలుసు అంత ఇంటెలిజెంట్ ఆ వీళ్ళు మేము చేసే పనికి మాకు వంకలు పెడతారంటే చెప్పి కూడా మాట్లాడింది దాన్ని నేను పోలీస్ కేసు పెట్టాను పెడితే దాని మీద యాక్షన్ తీసుకున్న దాఖలల్లో ఆ కేసుని కింద మీద చేసిరు మరి ఎండి గారు కూడా ఆయన మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవాలంటే ఎండీ గారు తీసుకోవాలి లా ఆఫీసర్ అదే లా ఆఫీసర్ను కక్ష కట్టి ఒక ఎస్సీ అతను మన లక్ష్మణ్ అని ఆయన సెక్షన్లో పనిచేస్తే అతన్ని రేపు తిండి తిన్నకుండా ఉరు పెట్టుకొని చచ్చేంత స్థాయికి తీసుకొచ్చింది ఆయన మీద టెన్షన్ కాబట్టి మీ స్నేహ టీవీ ద్వారా వాళ్లకు తెలియచేట్టు కూడా మీరు కొంచెం సహ సహకరించాలని కోరుకుంటున్నాను ఏదైతే రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్ అంటే గతంలో రోస్టర్ ప్రకారంగా వేరే వాళ్ళు ఉన్నప్పుడు జరగలేదు ఇప్పుడు ఈరోజు మన వర్గానికి సంబంధించిన నలుగురు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు ఉన్నారు వాళ్ళకు సహకరిస్తూ మాకు లైజన్ ఆఫీసర్ కూడా చాలా మంచి వాళ్ళని ఇచ్చారు అతను మా రోస్టర్ ప్రకారం జీరో పాయింట్ వన్ పర్సెంట్ కూడా తప్పిదం లేకుండా ఇప్పుడు జరుగుతున్న ప్రమోషన్లు కానీ ఇక రిక్రూట్మెంట్ అయితే లేనే లేదు ఉన్న కాడికి తీసేయడము ఇక ఆ సంస్థను ఏం చేస్తారో మరి ఆ ప్రభుత్వానికి తెలుసు మనం ప్రభుత్వాన్ని ఏమన్నా కానీ నిమ్మకి నీరు ప్రభుత్వం కాబట్టి ఏదైతే ఈ బాధలు మళ్ళీ తార్నాక హాస్పిటల్లో అయితే ఇంకా మహాదారుణం ఎవరికి అది అఫీషియల్స్ కోసమేనా ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ పోయినప్పుడు ఈరోజు కరోనా మహమ్మారిని అడ్డం పెట్టుకొని వాళ్ళని గేడు అక్కడ అంటే అది మరీ దారుణం అక్కడ ఇప్పుడున్నీ సీఎంఓ గారు మన దళితులు అంటే పోయిన సంవత్సరం అంబేద్కర్ స్టాచ్యూ అంబేద్కర్ ఫోటో లోపల పెట్టిన పాపానికి ఒక కాంబ్లే అనే వ్యక్తిని నానా ఇబ్బంది పెడుతున్నాడు అతను రాత్రి అంతా రాత్రి నాకు పది గంటలకు పొంది అన్న నాకు ఇద్దరు ఉన్నారు నేను చేయాలే ఈ రిజర్వేషన్లో ఉద్యోగం వచ్చింది అది ఇదంటని చెప్పి నన్ను అడ్డగోలుగా మాట్లాడుతున్నాడు ఈ సీఎంఓ గారు మరి ఏం చేయాలంటే సరే లేవా నేను ఈరోజు మీ మాట్లాడతాను నేను వచ్చి మాట్లాడతానని చెప్పినాను కాబట్టి మీ ద్వారా నేను తెలియజేస్తున్నదంటే మా ఆర్టీసీలో అంతా ఎజ కాబట్టి మీరందరూ ఒకసారి మా నేషనల్ కమిషన్ ఎస్సీ నేషనల్ కమిషన్ వచ్చింది ఎస్టీ నేషనల్ కమిషన్ వచ్చింది మన ఒక రిపోర్ట్ ఉన్న మన కనుక మా యాజమాన్యా దగ్గరికి పంపించి మీరు ఇవన్నీ వివరాలు తీసుకోవాలని చెప్పి మా బాధలు ఇంకా చాలా ఉన్నాయి మరి ఇంకా మళ్ళీ ఎప్పుడన్నా వచ్చినప్పుడు నేను అప్పీల్ చేసేది ఏంటంటే ఇక్కడున్న సోదరులందరికీ మనం ఏది చేసినా ఒకరు ఎవరంతా వాళ్ళు ఇండివిజువల్గా ఎజిటేషన్ చేయకుండా ఇక్కడ ఎక్కడన్నా మన ద మన వర్గానికి అన్యాయం జరుగుతున్నా వాళ్ళందరికీ కలిసి చేయాలంటే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కు ప్రైవేటు సంఘాలకు అన్నిటికీ కూడా ఇంటిమేషన్ చేసి మనం భారీగా ర్యాలీ తీసి ప్రభుత్వానికి చెవులు ద దద్దరి చేయాలని కోరుకుంటున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన స్నేహితు వారికి జయభీమ తెలుపుతూ ముగించుకుంటున్నాను థ్యాంక్ యూ మన ఆర్టీసీ సోదరులకి మీరు చే ఎన్నో పోరాటాల్లో కొన్ని క్లుప్తంగానే మన ఆర్టీసీ అనగానే చాలా చిన్న జీతగాళ్ళు ఎక్కువ మనోళ్ళే ఉంటారు అందులో మీరు వాళ్ళందరి గురించి కూడా పోరాటాలు చేస్తూ మరి ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టుగా చెప్పారు ఇప్పుడు ఈ చర్చా వేదికలో రిజర్వేషన్ పాలసీ అనేటువంటిది ఏ రకంగా ఇంప్లిమెంట్ అవుతుంది ఇంప్లిమెంట్ కాకపోతే మనం ఏ రకంగా మీరు సంఘాల ద్వారా మీరు ఎక్కడెక్కడ పోరాటాలు చేశారో కొన్ని విషయాలు అన్నీ కూడా మీరు చెప్పారు అయితే ఈ చర్చలో మొత్తానికి మనకి అర్థమయ్యింది ఏంటంటే అందరం కూడా ఎవరికి వారే తీరులా కాకుండా ఈ యొక్క వర్గాల మీద జరిగేటువంటి ఈ రిజర్వేషన్ పాలసీ కానివ్వండి మరొక దాని మీద అన్యాయాలు ఏవైతే ఏవైతున్నాయో మీద కూడా మరి సంఘటితమైనటువంటి పోరాటం చేసినట్టయితే తప్పనిసరిగా మన హక్కుల్ని బాబాసాహెబ్ మనకి ఇచ్చినటువంటి హక్కుల్ని మనం కాపాడుకుని మనం ఇంకా సమాజంలో సమానత్వం కొరకు మనం ముందుకు పోగలుగుతామనేటువంటిది దీనికి ఐక్యమత్యం ఒకటే మార్గం అనేటువంటిది యొక్క చర్చా వేదికలో సారాంశంగా తేలింది కాబట్టి తప్పనిసరిగా ఈ విషయాన్ని గురించి మనం కూలంకషంగా మరి మాస్టర్కి ఛానల్ వారు అలాగే స్నేహ ఛానల్ వారు కూడా ఆలోచించి ముందు ముందు రోజుల్లో మనం తప్పనిసరిగా ఈ ఐక్య సంఘటన కొరకు మిగతా వారితోటి సంప్రదించి దీని ముందుకు తీసుకెళ్లేటువంటి మార్గాల్ని అన్వేషిద్దామని కోరుకుంటూ మీరు అందరూ కూడా మీ యొక్క అమూల్యమైన టయాన్ని ఈ రోజున మీరు హెచ్చించి మరి వచ్చి ఇక్కడ సంధి మీ యొక్క సమస్యల మీద చర్చించినందుకు మరి మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ముఖ్యంగా మేము ఇక్కడ మన యజమాన్యం ఏదైతే ఆశించిందో మనమంతా కూడా ఈ రకంగా ఇప్పుడు మన మన దగ్గర ఎన్నో టీవీలు ఉన్నాయి చాలా ఏ టీవీ వాళ్ళైనా పిలిచి మనల్ని ఈ రకంగా మీ సమస్యలు ఏంటని చెప్పి మనకి అవకాశం ఇచ్చినటువంటి టీవీ ఏదైనా ఉన్నదా ఈ రోజు వరకు చూసినట్టయితే ఏది లేదు मैं स्नेह टीवी मैं अल मास्टर की टीवी वाले If you like this video please like it share it and for more videos please subscribe to our channel